రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, కారం, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, నిమ్మరసం, కరివేపాకు, పసుపు. రొయ్యల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత నూనెలో రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొద్దిగా పసుపు, కరివేపాకు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసిన రొయ్యల్ని కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత చివరిగా కారం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదంతా బాగా చల్లపడిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పచ్చనంత బాగా కలిపి ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ.